చైనా వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో ఇండియన్ షూటర్లు సత్తా చాటారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ ఫైలింగ్ ఈవెంట్ లో గోల్డ్ మెడల్ సాధించారు. భారత్ కు మొట్టమొదటి బంగారు పతకాన్ని రుద్రాంక్ష్, బాలాసాహెబ్ పాటిల్, ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్, దివ్యాంశ సింగ్ పన్వార్లు టీం సాధించింది. అంతేకాదు వరల్డ్ రికార్డుతో ఈ గోల్డ్ మెడల్ గెలవడమైతే విశేషం. ఈ ముగ్గురు ఏకంగా 1893.7 పాయింట్లతో క్వాలిఫికేషన్ రౌండ్ లోనే వరల్డ్ రికార్డును బ్రేక్ చేశారు. నిజానికి ఈ ఆసియా గేమ్స్లో భారత్ పతకాల వేట కొనసాగిస్తోంది. తొలి రోజు ఆదివారం భారత్కు 5 పతకాలు దక్కాయి. వీటిలో రోయింగ్లో 2 రజతాలు, 1 కాంస్యం, షూటింగ్లో 1 రజతం 1 కాంస్యం ఉన్నాయి. ఇక ఈ రోజు 10 మీటర్ల ఎయిర్ ఫైలింగ్ విభాగంలో జట్టుగా స్వర్ణం గెలిచిన రుద్రాంక్ష పాటిల్, ఐశ్వరి తోమర్, దివ్యాంశ్ పన్వర్ వ్యక్తిగతంగానూ ఫైనల్కు చేరుకోవడం విశేషం. ఫైనల్ కోసం జరిగిన పోటీల్లో రుద్రాంక్ష 3వ స్థానంలో ఉండగా తోమర్ 5వ స్థానం, దివ్యాంశ్ 8వ స్థానంలో నిలిచి ఫైనల్స్కి అర్హత సాధించారు. మరోవైపు మెన్స్ ఫర్ రోయింగ్ ఈవెంట్లోనూ భారత్ కాంస్య పతకం దక్కించుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో రమిత జిందాల్, మొహ్లి ఘోష్, ఆశీ చోక్సీలతో కూడిన జట్టు రజత పతకం సాధించింది. 1886 పాయింట్ల స్కోర్తో 2వ స్థానానికి పరిమితమైంది. ఇక ఇప్పుడు పురుషుల ఈవెంట్లో ఏకంగా వరల్డ్ రికార్డుతో గోల్డ్ గెలవడం ఇండియా గర్వించదగ్గ విషయమనే చెప్పాలి. ఈసారి ఏషియన్ గేమ్స్లో 100 మెడల్స్ రికార్డు బ్రేక్ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగింది ఇండియా. ఇప్పటికే 3 సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్ ఇండియా సొంతమయ్యాయి.